ప్రే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినము కూడా మనతో బలమైన రీతిలో మనతో మాట్లాడబోతుంటున్నాడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని మనం స్తుతి చెల్లించాలి. అనుదినము దేవుడు తన నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి వాత్సల్యత, నూతనమైనటువంటి తన వాక్యము చేత మనలను బలపరుస్తూ ఉంటున్నాడు. అందుకు దేవునికి నిజముగా మనం స్తుతి చెల్లించాలి. హల్లెలూయా. ఈ మారు సందేశం, నీవు నిజముగా ఆశీర్వదింపబడుట లేదా ఇదిగో నీవు నిజముగా వర్ధిల్లట, అది దేవుని చిత్తమై ఉన్నది. బైబిల్ చూసినట్లయితే యోహాను సువార్త 15:8 యేసు ప్రభు అంటాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడను. ఏంటంట, ఇదిగో నీవు ఎంతగా ఫలిస్తే ఆత్మీయంగా, అదేవిధంగా ఈ లోకరీత్యా నీవు ఎంతగా ఫలిస్తావో అంతగా తండ్రి మహిమపరచబడతారంట. అది నిజముగా గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ మన బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసిన 3:2 మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో కూడా నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని, అది నా ప్రార్థన అంట. ఏంటంట గొప్ప దైవ సేవకుని ప్రార్థన, ఇదిగో అంత గొప్ప ఆత్మ చేత ఆత్మపూర్ణుడు రాసినటువంటి యొక్క పత్రికలో ఆ సందేశములో ఏంటి ఆ ప్రార్థన చెప్పమంటారా, ఇదిగో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలంట. అదే యోహాను యొక్క ప్రార్థన. ఏదైనప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మనం గమనించాలి, నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటున్నాడు. అంటే ఇదిగో నీవు ఆత్మలో నీవు ఎంతగా అయితే వర్ధిల్లుతావో, నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎంతగా అయితే వర్ధిల్లుతావో అంతగా ఈ లోకరీత్యా నీవు ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. ఏ విధంగా ఒక వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అన్నది ఉంటుంది, వర్ధిల్లుట అనగా ఎలా, ఈ విధంగా బైబిల్లో చూసినట్లయితే పేతురు రాసిన 2:18 ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క జ్ఞానములో నీవు ఎదగాలి అని వ్రాయబడిందండి. అంటే యేసు క్రీస్తు యొక్క జ్ఞానములో, యేసు ప్రభు గురించిన జ్ఞానం నీవు ఎంతగా అయితే నింపబడతావో, ఎంతగా ప్రభువును గురించిన జ్ఞానం, అంటే నథింగ్ బట్ వాక్య జ్ఞానమే, అదిగో ఆ వాక్య జ్ఞానములో నీవెంతగా అయితే వర్ధిల్లుతావో అంతగా నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎదుగుదల అన్నది ఉంటుంది. హల్లెలూయా. నీకు ఎదుగుదల అన్నది ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఫిలిప్పీలకు రాసిన 3:8 పౌలు అంటాడు కదా, అతి శ్రేష్టమైన జ్ఞానము కోసం సమస్తమును నేను పెంటగా ఎంచుకొనుచున్నాను అంటాడు. ఇదిగో క్రీస్తును గురించిన జ్ఞానం ఉందే, అది అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం అంట. ఆ జ్ఞానము కోసం అన్నిటినీ కూడా తను తృణీకరిస్తున్నట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అసలు ఏంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును గురించిన జ్ఞానములో ఎదగడానికి, మన జీవితంలో వర్ధిల్లడానికి అసలు రెండిటికి సంబంధం ఏంటి, రెండిటికి పోలిక ఏంటి, బైబిల్లో చూద్దామా. మత్తయి సువార్త 8:5-13 5:13 మనం చూసినట్లయితే, యేసు ప్రభు కపర్నహూమునకు వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి ప్రభు అక్కడ ఉన్నాడని తెలుసుకొని రావడం అనేది జరుగుతుంది, యేసు ప్రభు దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. మరి ఆ కథ అంతా మనకు తెలుసు కదా, యేసుప్రభు ఏ విధంగా ఆ శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. ఆ వాక్య సారాంశమంతా కూడా లేదా ఆ వాక్య భాగమంతా కూడా మనం ఎంతగానో ధ్యానించిన ఎడలా ఆ శతాధిపతిలోని గొప్పతనం మనం గమనించగలం. ఏంటి ఆ శతాధిపతిలోని గొప్పతనం, తన దాసుడు పక్షవాయువు కలిగిన వాడై బహుగా బాధపడుచున్నాడంట, తన దాసుని కోసం ప్రభు పాదములు పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప శతాధిపతి అండి. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఎంతగా ఎదుగుతావో, ఇతరుల యొక్క క్షేమము కోసం ప్రార్థన చేయాలి అని అంతగా నీలో ఆశ పుడుతుందండి. హల్లెలూయా. అదే ఒక సైన్. ఏదైనప్పటికీ నీ జీవితంలో నీ ఇంటిలో పనిచేసేటువంటి దాసుల నిమిత్తమై, నీ ఇంటి వారి నిమిత్తమై, నీ ఇంటిలో పనిచేసేటువంటి పనికెత్తల నిమిత్తమై నువ్వు ప్రార్థించే వ్యక్తివిగా నువ్వు ఉంటున్నావా? అబ్రహాము జీవితంలో చూసినట్లయితే దేవుడు ఒకనొక రోజు అబ్రహాముతో మాట్లాడతాడు, నీ ఇంటిలో ఉన్న దాసులు, నీ ఇంటిలో ఉన్నటువంటి వారు, ఇదిగో వెండి చేత కొనబడినటువంటి వారు ఎవరైనప్పటికీ వారందరి జీవితములలో కూడా ఇదిగో ఈ నిబంధన జరగాలి అంటాడు. వెంటనే అబ్రహాము లేచి, ఉదయముననే లేచి తన ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాసులు, కుమారులు అందరికీ కూడా ఆ నిబంధన కార్యక్రమము చేస్తాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీ జీవితంలో వేకువనే లేచి
నీ ఇంటిలో పనిచేసేటువంటి వారి నిమిత్తమై, నీ కాలేజీలో పనిచేసేటువంటి వారి నిమిత్తమై, నీ యొక్క కొలీగ్స్ కానివ్వండి, నీ యొక్క స్నేహితులు కానివ్వండి, వారి నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా, ఆ శతాధిపతిని చూడండి. అతనిలోని గొప్పతనం ఏంటి? తన దాసుడంట అతను పక్షవాయువుతో పడి ఉంటే తానే వచ్చి ప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు యొక్క గొప్పతనం చూద్దాం. మత్తయి సువార్త 8:7 యేసు ప్రభు అంటాడు, ఎస్ ఐ విల్ కమ్ అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దాసుడు కాదు, పక్షవాయువు గలవాడై పడి ఉంది ఆ శతాధిపతి దాసుడు అంట. ఆ శతాధిపతి దాసుడు పడి ఉంటే యేసు ప్రభు బయలుదేరుతుంటున్నాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో గమనించాలి, యేసు ప్రభు ఎవరు? బైబిల్లో వ్రాయబడింది కదా, నా పేరు ఎరుగని జనము నిమిత్తమై, ఎదుగో నా సమీపము రాని వారి నిమిత్తమై నేనే వారికి సమీపమై ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం కదా, అది యేసు ప్రభులోని గొప్పతనము. దేవుని బిడ్డలారా, ఎవరు ప్రార్థించినా, ఎవరు తనకు మొరపెట్టినా, అది తన సేవకుడా సేవకుడు కాదా, తన బిడ్డనా తన బిడ్డ కాదా సంబంధము లేదు. తన దగ్గరికి వచ్చి ఎవరు విచారించినా ప్రభు వారికి సమీపమై ఉంటాడు అని బైబిల్లో రాయబడిందండి. హల్లెలూయా. బైబిల్లో చూద్దామా, మత్తయి సువార్త 8:9 చూసినట్లయితే ఆ శతాధిపతి అంటున్నటువంటి మాట, ప్రభువా అయ్యో ఇదిగో నీవు నా ఇంటికి వచ్చడానికి నేను పాత్రుడను కాను, అయినను ఇదిగో నేను అధికారము నాకు లోబడేటువంటి వ్యక్తిని, ఇదిగో నేను కూడా అధికారమును నమ్మేటువంటి వ్యక్తిని, ఇదిగో ఒక శతాధిపతిగా నాకు కలిగిన అధికారం ఏంటో నాకు తెలుసు, ఒక సర్వాధికారిగా ఇదిగో నీవు కలిగినటువంటి అధికారం ఏంటో తెలుసు అన్నటువంటి మాట, నీవు మాట మాత్రం పలుకు యేసయ్యా నా దాసుడు బాగుపడతాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఇదిగో ఆ విశ్వాసమునకు కారణం ఏంటి? ఆ విశ్వాసమునకు మూలం ఏంటి? యేసు ప్రభు యొక్క అధికారం ఏంటి? ఈయన గమనించాడు, ఈయన అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క అధికారం ఏంటి? యేసు ప్రభు యొక్క శక్తి ఏంటి? ఈయన గమనించాడు. యేసు ప్రభు గురించిన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కావునంటున్నటువంటి మాట, నీవు మాట పలుకు యేసయ్యా అది చాలు. హల్లెలూయా. ప్రభు అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలీలో ఇదిగో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడా కూడా చూడలేదే అంటాడండి. హల్లెలూయా. ఆ స్టేట్మెంట్కి గల కారణం ఏంటి? ఆ శతాధిపతి యొక్క విశ్వాసమునకు కారణం ఏంటి? ప్రభువు కాదా? అది అతనిలోని గొప్పతనం కాదండి, ప్రభువులోని గొప్పతనం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏంటి శతాధిపతి, ఇంత విశ్వాసం ఎలా సాధ్యం నీకు? హౌ, ఏ విధంగా పాసిబుల్? ఆ శతాధిపతి అంటాడు, యేసుక్రీస్తు యొక్క జ్ఞానం, ఆ క్రీస్తు యేసు యొక్క శక్తి యొక్క జ్ఞానం, ఆ ప్రభు యొక్క అధికారం, ఆ యొక్క జ్ఞానం ఏంటో నాకు తెలుసు, అందుకే ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను కనపరచాను అంటాడు. హల్లెలూయా. ద మోర్ యు అండర్స్టాండ్ జీసస్, ఇదిగో నీవెంతగా యేసు ప్రభువును నువ్వు అర్థము చేసుకుంటావో, క్రీస్తు యేసు యొక్క అధికారం ఏంటి, ప్రభు యొక్క శక్తి ఏంటి నువ్వు అర్థము చేసుకుంటావో, నువ్వు గమనిస్తావో, నువ్వు తెలుసుకుంటావో, నీ జీవితంలో నీవు కూడా విశ్వాసమును కనపరచుటలో అంత గొప్ప స్థాయిలోనికి నీవు ఎదగడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడింది, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు ప్రభు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. అందును బట్టి ప్రభువును మనం స్తుతి చెల్లిద్దామా? ఇంకా చూద్దాం ఏ రకంగా ఒక వ్యక్తి ఎదగగలడు. తిమోతికి రాసిన 1:18 బైబిల్లో పౌలు అంటున్నటువంటి మాట తిమోతితో, నా కుమారుడా తిమోతి, ఇదిగో నీ గురించి మునుపు చెప్పబడిన ప్రవచనములు ఉన్నాయి కదా, ఇదిగో అవి నెరవేరబడవలనని నీవు పోరాడాలి అంటాడు. ఇదిగో ప్రార్థనలో నీవు పోరాడాలి తిమోతి, ఇదిగో నిన్ను గురించి చెప్పబడిన ఆ గొప్ప ప్రవచనములు ఉంటున్నాయే, అంటే నిన్ను గురించి మొదట నీవు ప్రార్థించు అంటున్నాడు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్. అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క ప్రార్థనా జీవితం యొక్క ప్రారంభము అది. దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు మా నాన్నగారు కూడా నాకు అండ్ మా బ్రదర్కి ఇద్దరికి కూడా వేకువ జామున లేవగానే, మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు వేకువ జామున లేవగానే ఒక ప్రార్థన మాతో పలికిస్తారు. ఏంటి ఆ ప్రార్థన? యేసు ప్రభువానికి స్తోత్రం, మా నాన్నను దీవించు, మా అమ్మను దీవించు, మంచి ఆరోగ్యము ప్రసాదించు. దైవ సేవకుడు ప్రార్థన పలికిస్తుంటే ఆ ప్రార్థన మేము పలికేవారం. అవి మా ప్రారంభ దినాలు. ఇన్ ద సేమ్ వే తిమోతి, నీ ప్రారంభ దినాలలో నీకు కూడా ఒక హెచ్చరిక, ముందు నీ గురించి ప్రార్థించు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దినాలు గడిచే కొద్దీ
కాలము గడిచే కొద్దీ బైబిల్లో అదే పౌలు అదే తిమోతికి హెచ్చరిస్తూ అంటున్నటువంటి మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1:2 చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, తిమోతి ఇదిగో నీకంటూ ఒక హెచ్చరిక సందేశం ఇస్తుంటున్నాను, మునుపు ఏమో నీ కోసం ప్రార్థించమని చెప్పాను, మునుపు ఏమో ఇదిగో నీ గురించి చెప్పబడిన ప్రవచనముల నెరవేర్పు నిమిత్తమై ప్రార్థించమని చెప్పాను, అయితే నా అయితే ఇప్పుడు చూడు ఇదిగో అధికారులందరి నిమిత్తమై రాజుల నిమిత్తమై ఇదిగో మనుషులందరి కోసం నువ్వు ప్రార్థించాలయ్యా. దినాలు గడిచే కొద్దీ దినాలు గడిచే కొద్దీ హల్లెలూయా నీ జీవితంలో నీవు గమనించాలి. ఏంటి ఏంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ప్రారంభ దశలో ఉంటూ ఒకవేళ ఒక ఫ్యామిలీ ప్రేయర్ వరకే నీ జీవితం ఉందా, ఆ పిదప తర్వాత ప్రార్థన అనేది నీ జీవితంలో లేదా? నో మై బ్రదర్, నో మై సిస్టర్, ఒకవేళ ప్రారంభ దశలో నీవు ఉంటున్నావా, కుటుంబ ప్రార్థన వరకే నీ ఆత్మీయ జీవితం ఉందా? అలాగైతే ఒకటి, వ్యక్తిగత ప్రార్థన దశలోనికి నీవు వెళ్ళాలి, అది దేవుని చిత్తం. ఒకవేళ వ్యక్తిగత ప్రార్థనలో కొంత సమయమే గడుపుచుంటున్నావా, అలాగైతే ఉపవాస ప్రార్థనలు రాత్రింబవళ్ళు ప్రార్థనలు ఆ అనుభవములోనికి వెళ్ళడం, ఇదిగో అంతగా హెచ్చింపబడ్డాం, నీ ఆత్మీయ జీవితంలో అంతగా వర్ధిల్లబడ్డాం, అది ప్రభు చిత్తమై ఉన్నది. హల్లెలూయా, ఉద్దేశము కోసం, అధికారుల కోసం, నీ ఇంటి వారి రక్షణ కోసం, కేవలం నీ వ్యక్తిగత ప్రార్థనల నిమిత్తమే కాదు. కానీ పౌలు అంటున్నటువంటి మాట, నా కుమారుడు తిమోతి నీకంటూ ఒక హెచ్చరిక నేను ఇస్తుంటున్నాను. ఏంటి చెప్పనా, ఒక్కప్పుడు నీ కోసమే నువ్వు ప్రార్థించే వ్యక్తివి, బట్ నా లిజన్ ఇప్పుడు విను, ఇదిగో ప్రజలందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అంచెలంచెలుగా ఆత్మలో వర్ధిల్లుట అంటే అదే దేవుని బిడ్డలారా. హల్లెలూయా, అంచెలంచెలుగా ఆత్మలో వర్ధిల్లుట అదే దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో బైబిల్లో రాయబడింది, ఏలియా మన వంటి స్వభావము గలవాడే అంట, అయితే ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వాడంట. ఏంటంట, ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వాడంట. ప్రతి ప్రార్థన కూడా తన జీవితంలో దేవుని దగ్గర ఒక ఆసక్తి, ఒక విశ్వాసం, ఒక పట్టుదల. సమూయేలు గురించి బైబిల్లో రాయబడింది, కోపావేశుడై ప్రార్థన చేసేటువంటి వాడంట. యిర్మీయా గురించి బైబిల్లో రాయబడింది, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేటువంటి వాడంట. బైబిల్లో దావీదు గురించి వ్రాయబడింది, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేటువంటి వాడంట. అవి ప్రారంభ దశలు, అవి ప్రారంభ దినాలు. అయితే దినాలు గడిచే కొద్దీ, కాలము గడిచే కొద్దీ, బైబిల్లో రాయబడింది అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో బైబిల్లో రాయబడింది, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఏంటంట, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఏలియా దగ్గర ఏమో పాత నిబంధనలు ఏమో వారి ప్రార్థనలో ఆసక్తి, క్రొత్త నిబంధనలో సంఘము విషయంలోనికి వస్తే అత్యాసక్తితో ప్రార్థనలంట. అంచెలంచెలుగా అభివృద్ధి, అంచెలంచెలుగా వర్ధిల్లుట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము ఏంటి చెప్పమంటారా? బైబిల్లో వ్రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అప్పుడే నీవు అన్ని విషయములలో వర్ధిల్లుతావు. నీవు ఆత్మలో నీవు వర్ధిల్లాలి అంటే మొదట క్రీస్తును గురించిన జ్ఞానం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మొదటిది. రెండవదిగా పౌలు అంటాడు కదా, ఇదిగో మొదట నీకోసం నేను ప్రార్థన చేసుకోమని చెప్పాను, అయితే ఇప్పుడైతే మనుషులందరి కోసం ప్రార్థన చేయమని చెప్తాను అంటాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే అనుభవం నీవు కలిగి ఉంటున్నావా? వర్ధిల్లే అనుభవం నీవు కలిగి ఉంటున్నావా? ఏలియా ఏమో ఆసక్తితో అంట, సంఘమైతే అత్యాసక్తితో అంట. నీ ఆత్మీయ స్థితి, నీ ప్రార్థన జీవితం ఎంత ఆసక్తి నీవు కలిగి ప్రార్థన చేస్తుంటున్నావు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. తలలు ఉంచుదామా దేవుని సన్నిధిలో, మనల్ని మనం తగ్గించుకుందాం. హల్లెలూయా. మన ఆత్మ ఎంతగానో వర్ధిల్లుట అది దేవుని చిత్తం అయినది. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు బహుగా ఫలించట వలన తండ్రి మహిమ పరచబడను. హల్లెలూయా. తలలు ఉంచుదామా దేవుని సన్నిధిలో. ప్రేమగల తండ్రి,
పరిశుద్ధుడా, జీవము గల ప్రభువా, సైన్యములకు అధిపతి యగు దేవానికి స్తోత్రం. ప్రభువా, ఈ సమయంలో నీ ప్రియ బిడ్డలందరి మీదికి ప్రార్థన విజ్ఞాపన ఆత్మను పంపమని అడుగుచుంటున్నాను. ప్రతి బిడ్డ మీదికి అయ్యా దేవా, ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆత్మ తండ్రి వర్ధిల్లబడుట అది నీ చిత్తమైనది. ప్రతి బిడ్డ యొక్క ఆత్మీయ జీవితం వర్ధిల్లింపబడుట అది నీ చిత్తమైనది ప్రభువా. కావున నీ ఆత్మను పంపండి, ప్రతి బిడ్డ మీదికి పరిశుద్ధాత్మను పంపండి తండ్రి. నీ ప్రియ బిడ్డలందరూ ప్రార్థనా యోధుల ఒక ప్రార్థనా యోధులై ఒక ప్రార్థనా యోధురాలి వలె ప్రభువా నీ సన్నిధానంలో ఏ విధంగా యాకోబు పెనుగులాడాడు, ఏ విధంగా సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందో ఆ విధంగా ప్రార్థన చేయుటకు కృప చూపమని అడుగుచుంటున్నాను తండ్రి. వ్యాధిగ్రస్తులు ఎవరు ఉన్నారో స్వస్థపరచండి. క్యాన్సర్, క్యాటరాక్స్, హెచ్ఐవి, ఎయిడ్స్, ట్యూమర్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్, క్యాటరాక్స్, కణుతులు యేసు నామందు గద్దిస్తుంటున్నాను ప్రభువా. ఏ ఆశీర్వాదము నిమిత్తమైతే నీ ప్రియ బిడ్డలు ఎదురు చూస్తుంటున్నారో ఆ ఆశీర్వాదమును యేసు నామందు పలుకుచుంటున్నాను. ఉద్యోగములు, వివాహములు, సంతాన దీవెన, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ యేసు నామందు పలుకుచుంటున్నాను ప్రభువా. నీ కార్యములు నెరవేర్చండి. నీ ప్రియ బిడ్డలు నీ చేతికి అప్పగిస్తూ యేసు నామందు అడుగుచుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఈ సందేశము ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ సాక్ష్యములు తప్పక పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.